ఏమిటో ఈ రోజుల్లో చాలామంది తల్లులు తండ్రులు విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఒకవేళ అల్లుడు కాస్త మంచివాడు కాకపోతే, అమ్మా ప్రార్థన చేయి, ప్రభు మారుస్తాడు, అతనిలో మార్పు వస్తుంది, తొందరపాటు నిర్ణయాలు తీసుకో మాకు, వివాహం అన్న తర్వాత సహజంగా సమస్యలు ఉంటాయి, వివాహం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, ఇవన్నీ సహజమే, దానికోసం తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, దానికోసం విడిపోవాల్సిన అవసరం లేదు, వేరుగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం సర్దుకుపోవాలంతే, కొంచెం సహనంతో ఓపికతో నీ కుటుంబాన్ని నీ కుటుంబపు బండిని గెంటుకుంటూ వచ్చేసేయాలమ్మా, అంతేగాని విడిపోతానంటావేమిటి, వచ్చేస్తానంటావేమిటి, అలా ఈరోజు వచ్చేస్తావు రేపు వచ్చేస్తావు, అలాగే సమస్యలు వస్తానే ఉంటాయి, ఏం చేస్తావు, అస్తమానం పుట్టింటికి పర్మనెంట్గా బస్ పాస్ తీసుకుంటావేమిటి, అంతే కదండి, బస్ పాస్ సాధారణంగా ఎందుకు తీసుకుంటావు, తరచుగా ఒకే ప్రాంతానికి వెళ్ళొస్తూ ఉంటే, ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉంటే, కాలేజీకి వెళ్ళొస్తూ ఉంటే ఒక బస్ పాస్ కావాలి, పుట్టింటికి కూడా బస్ పాసే, అమ్మా ఏమనుకోకండి, మీ దగ్గర ఎవరి దగ్గర బస్ పాస్ ఉందా, వెనకడికట ఎవడో బస్ ఎక్కాడట, బస్ ఎక్కి 2 టికెట్లు అడిగాడట, ఏమండి, అమీర్పేటకి 2 టికెట్లు ఇవ్వండి, 2 టికెట్లు తీసుకుని కూర్చున్నాడు, పక్కతనికి అర్థం కాల, మనిషి ఒకటే కూర్చున్నాడు, 2 టికెట్లు ఎందుకు తీసుకున్నాడు, అడిగేశాడు, ఏమండి చూస్తే మీరు ఒకరే కూర్చున్నారు కదా, 2 టికెట్లు ఎందుకు తీసుకున్నారు, ఇప్పుడు వాడు అంటున్నాడు ఒకటి పోతే ఒకటి ఉండదని చెప్పి, పక్కోడు కుదురుగా ఉండొచ్చుగా, సరే మరి 2 టికెట్లు పోతే, అప్పుడు అంటున్నాడు బస్ పాస్ ఉందిగా, అమ్మా సిస్టర్స్ బస్ పాస్ ఉందా, పుట్టింటికి బస్ పాసు, మా నాయనే తీసి ఇచ్చాడండి ఎందుకని మంచిదని చెప్పి, దయచేసి గమనించండి, తల్లులు తండ్రులు బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాల్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు వివేకముతోనూ జ్ఞానముతోనూ ఆ కుటుంబాన్ని చక్కబడే విధంగా సలహాలు ఇవ్వాలి, కానీ ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ చక్కని సలహాలు ఇవ్వటల్లా, ఎందుకని, ఒకవేళ కొడుక్కి చక్కని సలహా ఇచ్చే ప్రయత్నంలో ఒరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వే సర్దుకోవాలి, సహజంగా సమస్యలు వస్తాయి, సహజంగా ఇబ్బందులు వస్తాయి, చూసి చూడనట్టుగా వెళ్ళిపోవాలి తప్ప పెద్దాన్ని పట్టించుకుంటే ఎట్లాగా, ఇలా అయితే నువ్వు కాపురం చేయలేవు, ఇలా అయితే కుటుంబం కట్టబడదు అని ఒకవేళ చెప్పే ప్రయత్నం చేస్తే, ఎక్కడ కొడుకు మాకు దూరం అయిపోతాడేమో, మీరు అలాగే చెప్తున్నారని చెప్పేసి దూరం అయిపోతాడేమో అని చెప్పి, కొంతమంది తల్లిదండ్రులు కుమారుడు తప్పు చేస్తున్నాడని తెలిసిన, కుమారుడు తప్పుడడుగులు వేస్తున్నాడని తెలిసిన సరిచేసే ప్రయత్నం చేయటంలా, ఎందుకని వాళ్ళే చూసుకుంటారులే, వదిలేస్తున్నారు. అదేవిధంగా అమ్మాయి వైపు వారు కూడా, అమ్మాయి తప్పు చేస్తుందని తెలుసు, పొరపాటు చేస్తుందని తెలుసు, కాపురాన్ని నిలువెల్లా కూల్చుకుంటుందని తెలుసు, అలా తెలిసి కూడా సరిచేయకుండా ఎందుకు వదిలిపెడుతున్నారంటే, అనవసరంగా మాతో కూడా గొడవ పడిపోయి మాతో కూడా మాట్లాడ మానేస్తేమో, ఎందుకు వచ్చిన దరిద్రం, కొట్టుకునేది వాళ్ళే కొట్టుకుంటారు, కొట్టుకునేవ్వండి, మా అమ్మాయి మాతో బాగుంటే చాలు, మా అబ్బాయి మాతో బాగుంటే చాలు, ఏం బుద్ధులు అండి, పనికిమాలిన బుద్ధులు, మీ అమ్మాయి మీతో బాగుంటే సరిపోతుందా, మీ అబ్బాయి మీతో బాగుంటే సరిపోతుందా, మరి జీవితాంతం కలిసి ఉండాల్సినటువంటి భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు పెద్దరికం వహించి సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన వాళ్ళు పెద్దలు తప్పించుకు తిరుగుతారే, అంటీ అంటున్నట్టుగా ఉంటారే, ఏం పెద్దలండి వీళ్ళు, స్వార్థపరులు, తండ్రులు తల్లులు అలాంటి స్వార్థపరులుగా ఉండమాకండి, చావు సలహాలు ఇవ్వమాకండి, బాధ్యత కలిగి ఒక కుటుంబాన్ని నిర్మించటానికి, ఒక కుటుంబాన్ని కట్టడానికి, సమాధానాన్ని పెంపొందించడానికి, సమస్య సమసిపోయే విధంగా ఉండడానికి ఒక తండ్రిగా ఒక తల్లిగా ప్రార్థనతో దేవుని సహాయంతో నీ కుమార్తె నీ కుమారుని యొక్క కుటుంబం కట్టడానికి ప్రయత్నం చేయాలి తప్ప, వదిలిపడేశారా దాన్ని, ఎంతకాలం దాంతో నువ్వు వేగలేవు, ఇంకో దానిచ్చి పెళ్లి చేస్తా, లేరండి ఇలాంటి సలహా ఇచ్చేవాళ్ళు, వదిలేసేయమ్మా వాణ్ణి, అతను కాకపోతే ఇంకొకటి నుంచి పెళ్లి చేస్తా, ఎంతమందికి ఇచ్చి పెళ్లి చేస్తారు, ఇలా చావు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరంటారా, పేరెంట్స్ జాగ్రత్త.
మీ సలహాలు, మీ నిర్ణయాలు యవన జీవితాల్లో నష్టాన్ని, కష్టాన్ని, నాశనాన్ని తీసుకురావడానికి వీల్లేదు.